ఇంటింటికి కార్యక్రమాలు, రాహుల్తో బహిరంగ సభ బయటకు వెళ్లిన వారిని తిరిగి ఆహ్వానించడం వంటి కార్యక్రమాలతో పార్టీ పూర్వ వైభవం దిశగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది ఏపీ కాంగ్రెస్. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉండవని క్లారిటీ ఇచ్చేసింది. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ మిషన్ 2019 సమావేశం జరిగింది. అన్ని జిల్లాల నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జీలు సహా ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీ నిర్మాణం గ్రామస్థాయిలో బలోపేతం చేసే దిశగా చర్చ జరిగింది. బయటకు వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి తెచ్చుకోవాలని ఏపీ పీసీసీ అభిప్రాయపడింది. వివాదాలను పక్కన పెట్టి గ్రూప్ రాజకీయాలని మానుకోవాలని నేతలకు సూచించింది. మిషన్ 2019 అధికారంలోకి రావాలి, అదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. మాకు మేముగానే అధికారంలోకి రావాలి, మాకు మేముగానే గెలవాలి, అందుకోసమే చేస్తున్నటువంటి కసరత్తు. 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్లు హస్తం సింబల్తోనే పోటీ చేయడానికి మేము తయారవుతా ఉన్నాం. ఈతలే మారు హస్తం హస్తంగానే ఉంటే. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం నుంచి నిధులు వస్తాయనే నమ్మకం పెట్టుకోవద్దని నేతలకు సూచించింది ఏపీ కాంగ్రెస్. సొంత నిధులతోనే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. అయితే పార్టీ కోసం ఖర్చు పెట్టిన తర్వాత సీటు ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏంటని కొందరు ఇన్ఛార్జీలు సందేహాన్ని వ్యక్తం చేయగా, అలాంటిదేమీ ఉండదని, కష్టపడి పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. ఓవైపు సమావేశం జరుగుతుండగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన నేత వీరాచారి ఆత్మహత్యాయత్నం చేశారు. పార్టీ కోసం 1,50,000 ఖర్చు పెట్టానని, రూరల్ ఇన్ఛార్జి చేస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపించాడు. తనకు రూరల్ ఇన్ఛార్జి పదవి ఇవ్వకపోతే పార్టీ ఆఫీసు ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. ఇది మా పార్టీ విషయం, నన్ను కృష్ణయ్య గారు రూరల్ ఇన్ఛార్జి ఇస్తాను చెప్పని 50,00,000 ఖర్చు పెట్టించాడు. ఈ రోజు నన్ను కాదని వేరే వాళ్ళని ఇన్ఛార్జికి వస్తున్నారు. పార్టీ బలోపేతం దిశగా ఇంటింటికి ఇందిరమ్మ కార్యక్రమం చేపట్టాలని డిసైడ్ అయింది. సెప్టెంబర్ 27 కర్నూలులో రాహుల్ గాంధీతో బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతేకాదు డిసెంబర్ నుంచి ప్రతి నెలా ఏపీలో రాహుల్ టూర్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కాంగ్రెస్.